తక్కువ వయసులోనే 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్య కెరియర్లో సక్సెస్ సాధించిన సినిమాల సంఖ్య ఎక్కువ. వెంకటేష్ సౌందర్య జోడీకి తెలుగులో మంచి గుర్తింపు దక్కింది. సౌందర్య బాల్య స్నేహితుడైన రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. సావిత్రి తర్వాత అందం అభినయంతో ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య అనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోలకు సమానంగా పేరు సంపాదించుకున్న సౌందర్య 2004వ సంవత్సరంలో విమాన ప్రమాదంలో మృతి చెందారు. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు సౌందర్యకు అభిమానులు కావడం గమనార్థం. నిజానికి మహానటి సావిత్రి తర్వాత తెలుగులో అంతటి గుర్తింపు తెచ్చుకున్న నటి సౌందర్య. ప్రేక్షకులు అంతగా ఓన్ చేసుకున్నారు సౌందర్యాని. స్టార్ హీరోలందరితోనే సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారామె. హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకున్నారు సౌందర్య. ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ అన్ని వయసుల వాళ్ళు ఆమెను అభిమానించేవారే. ముఖ్యంగా మహిళల్లో సౌందర్యకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సౌందర్య కట్టిన చీరలు వేసిన డ్రెస్సులు వంటి వాటి కోసం ఆసక్తిగా చూపించేవారు. ఆమె భౌతికంగా లేకపోయినా తన నటనతో జీవం పోసిన ఎన్నో క్యారెక్టర్ల రూపంలో మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో అచ్చు సౌందర్యలాగా ఉన్న జూనియర్ సౌందర్య వీడియోలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగా సౌందర్యనేమో అనుకున్నవారు లేకపోలేదు. అచ్చం సౌందర్య ముఖం లాంటి రూపు రేఖలతో ఉన్న ఈ సౌందర్య వీరాభిమాని పేరు చిత్ర. టిక్టాక్ చిత్రాజీ అనే పేరుంది. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. సౌందర్య లాంటి ఎక్స్ప్రెషన్లతో చిత్ర చేసే ఎమోషనల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో చిత్ర _G2 ఈ ప్రొఫైల్ చూస్తే మళ్ళీ సౌందర్యాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.